టీమ్ ఇండియాకు మరోసా ప్రాక్టీస్లో హార్దిక్ పాండ్యా గాయం. ఇంతకు హార్దిక్ పాండ్యాకి ఏమైంది, హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ ఆడతలేదు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్వదేశంలో వరల్డ్ కప్ పొందని సంతోషించేలోపు ఒక్కొక్క ప్లేయర్ గాయాలు పడడం ఇప్పుడు టీమిండియాను ఆందోళన గురిచేస్తుంది. స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ డెంగ్యూ జ్వరంతో ఇబ్బంది పడడం సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం ఆస్ట్రేలియాతో జరబోయే ప్రారంభ మ్యాచ్కు దాదాపుగా అందుబాటులో ఉండని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండే ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. నిన్న నట్స్లో హార్దిక్ పాండే ప్రాక్టీస్ చేస్తుండగా గాయమైనట్లు సమాచారం. సిరాజ్ వేసిన ఓ బౌన్సర్ హార్దిక్ పాండే వేలికి బలంగా తగిలింది. దీంతో అప్పటికప్పుడు బ్యాటింగ్ కొనసాగించకుండానే వెళ్ళిపోయాడు. ఒకవేళ మ్యాచ్ సమయానికి పాండే కోలుకోకపోతే భారత్కి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. హార్దిక్ లాంటి ఆల్రౌండర్ జట్టులో ఉండడం టీం సమతుల్యంగా ఉంటుంది. అటు ఐదో బౌలర్గా పాత్ర, ఇటు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ పాండే సమర్థవంతంగా పోషిస్తాడు. ఇదిలో ఉండగా హార్దిక్ పాండే గాయమైనట్లు తెలిసినా బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. దీంతో స్టార్ ఆల్రౌండర్ గాయంపై పెద్దగా ఆందోళన అవసరం లేదని తెలుస్తుంది. కాగా ఆస్ట్రేలియా భారత్ తమ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ను 8 ఆడనున్నారు. చెన్నై చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్ను వేదికగా మారింది. సో ఫ్రెండ్స్, ఇది వెళ్ళి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.